జై జగన్. పేదల పెన్నిధి యువ నాయకుడు రాజయ్య లేని బాధను దిగమింగుకుని ప్రజల శ్రేయస్సుకు నడుం కట్టిన యోధుడు, చిత్తుల మారే చంద్రబాబు యుత్తులకు చిత్తు చేసి మడం తిప్పని ధీరుడు, మైనార్టీల ఆశాజ్యోతి మీరు, మైనార్టీల కనురెప్పలు మీరు, మైనార్టీ హక్కుల రక్షణను భుజస్కంధాల మీద ఎత్తుకున్న మా రాజువి మీరు. కాళ్ళు బొబ్బలెక్కినా శరీరం హూనమయ్యినా లెక్క చెయ్యక 3000 కిలోమీటర్లు నడక చేస్తూ ప్రజల కోసం ప్రజల్లో మమేకమయ్యేందుకు సద్భావన యాత్రగా వచ్చిన శ్రీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే చిత్తూరు రాజకీయాలంటే తక్కువ గుర్తొచ్చే ప్రజల లీడర్ మా గురువులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి, అలాగే మిథున్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే అంజోదాబాష గారికి, ఇక్కడ వచ్చిన పేరు పేరున అందరి ఎంపీలకు సలాములు. అస్సలాం అలైకుం రహమతుల్లా వబరకాతు. దేశంలోనే అత్యంత నీచ రాజకీయాలను జరిపేవారు, బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసిన వాడు, మా మైనార్టీలంటే చిన్న చూపు చూపేవారు, రైతులకు రుణమాఫీ, గోల్డ్ మాఫీ, బ్యాంకు మాఫీ అని అబద్ధాలు చెప్పి గట్టినెక్కిన అబద్ధాల పుట్ట, ఓటుకు నోటు కేసులో నవ్యాంధ్రప్రదేశ్ను మోడీ చేతుల్లో పెట్టి ప్రత్యేక హోదాన్ని మింగేసిన శని శుకుని వంటి వారు, యావత్ భారతదేశంలో మీ ఎంత సీనియర్ లేడు అని అంటారే, అలాంటి నీచానీది నీచంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను దున్నపోతుల్లాగా కొన్న అవినీతి ఎవరంటే శ్రీ చంద్రబాబు నాయుడు గారని చెబుతున్నాను. ముఖ్యంగా మా మైనార్టీస్ కోసం మీరు 2014లో మీరు ప్రామిస్ చేశారు, మీ మేనిఫెస్టోలో మీరు ఏమన్నారు, రాజశేఖర రెడ్డి గారు 4% లిస్ట్ ఇచ్చారు, నేను 8% ఇచ్చాను, ఇచ్చారా అని అడుగుతున్నాను, ఇవ్వలేదు మీరు. అలాగే మీరు ఏమన్నారు, దుకాన్ మకాన్ అన్నారు, దుకాన్ ఎవరికి ఇచ్చారండి, మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఫస్ట్ న్యూస్ మీడియాలో క్యాపిటల్ అని చెప్పారు, అందరు పేదలంతా అక్కడ పోయి భూములు కొంటే మరి మీరు పోయి అమరావతిలో మీ ఎమ్మెల్యేను మీ ఎంపీలను కొనిపించారు, దుకాన్ మీకే, మకాన్ మీకే, మా మైనార్టీస్కి మీరు ఏం చేయలేదని మేము చెప్తున్నాను. ముఖ్యంగా ఇస్లామిక్ బ్యాంక్ పెడతా అన్నారు, సౌదీలకు వెళ్తారు, దుబాయ్కి వెళ్తారు, అక్కడ చూసి బ్యాంకులు చూసి మీ ఇస్లామిక్ బ్యాంకులు పెడతా అన్నారు, అబద్ధం, మీరు నోరు తెరిస్తే మీరు అబద్ధం, మీరు ఊసర వెళ్ళి రంగులు మార్చే జుత్తులు నక్క అని చెప్పి మీకు చెప్తున్నాను. ముఖ్యంగా మీరు పఠాన్లకి షేక్లు కూడా ఆ 4%లో రిజర్వేషన్ ఇస్తా అన్నారు, అది కూడా మీరు అబద్ధం, మీరు ఏం చేయలేదు. ఇకపోతే వఫ్ ల్యాండ్ గురించి మా చిత్తూరు జిల్లాలో 6,600 ఎకరాలు ఉంది, అందులో 4,000 ఎకరాలు మొత్తం అందరూ కబ్జా అయిపోయినాయి, ఇంకా 2,400 ఎకరాలు ఉన్నాయండి. అదన్నా మొన్న మా మైనార్టీ విభాగం చెప్పాను, మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వెళ్ళారు, వాళ్ళంతా వెళ్ళి కలెక్టర్కి రిప్రజెంట్ ఇచ్చారు, 2,400 ఎకరాలు మన సమ ఉందన్నారు, అది కూడా మీరు చేయడం లే. కాబట్టి మీకు అందరికి చెప్పేది ఏమంటే, ఇప్పుడు మన సార్ మాట్లాడతారు, మీరు ముఖ్యంగా ఒకే మాట చెప్తున్నాను సార్, ఒక 2 కోరికలు సార్, చిన్న కోరికలు. ముఖ్యంగా మా షాదీ పథకం సార్, మా మైనార్టీస్ది, దానికి 50,000 రూపాయలు ఇస్తున్నారు సార్ ఈ గవర్నమెంటు, అది కూడా ఎప్పుడంటే 1 మంత్ తర్వాత అంట, పెళ్లి అయిన 1 మంత్ తర్వాత ఇస్తున్నారు, 3 నెలల తర్వాత ఇస్తున్నారు. కాబట్టి ఇది అన్యాయం సార్, నా సార్కు మైనార్టీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, దానికి మీరు 1 లక్ష చేయండి సార్, అది కూడా పెళ్లి ముందే 1 మంత్ ముందిస్తే సార్ ప్రజలంతా మిమ్మల్ని తలుచుకుంటారు. మీకు తెలుసు నంద్యాలలో ఎంతమంది పేద ప్రజలు మిమ్మల్ని కలిశారు సార్, నా రిక్వెస్ట్ సార్కి ఏంటంటే 1 లక్ష చేయమని అడుగుతున్నారు సార్. ఇంకోటి సార్, రాజమండ్రిలో మా మోజన్ గారిని ఎట్లా పట్టి కొట్టారండి, కాబట్టి వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చారు, అంటే మీరు పుష్కరాలకు వెళ్ళి మీ ద్వారా ఎంతోమంది చనిపోయింటే వాళ్లకు 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు, మా హత్య చేయబడిన ముస్లిం మత పెద్దకి మీరు 5 లక్షలు ఇస్తారు. ఇప్పుడే చెప్తున్నాను సార్, మా మైనార్టీల తరఫున మేము 5 రోజులు వెళ్తున్నాం సార్, 1 లక్ష రూపాయలు వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎంత చదువు చదివితే అంత ఫ్రీ చదివిస్తా అని చెప్పి మేము కదా తెలుపుతున్నాను సార్. కాబట్టి సార్, మా రిక్వెస్ట్ ఏమంటే, మా మసీదుల్లో సార్, నా 2వ కోరిక, మా మసీదుల్లో సార్ సీసీ కెమెరాల గురించి నేను ఆ కమిటీతో మాట్లాడాను సార్, ఆ 50% వచ్చి
వాళ్ళు కమిటీ వాళ్ళు పెట్టుకుంటారు సార్, ఆ 50% సీసీ కెమెరాలకి మీరు ఇస్తే అసలు ఎవరు కొట్టారు, ఎవరు మా మసీదులు వచ్చి మా కురాళ్ళంతా చదివిస్తారని చెప్పి మీరు అది కూడా మా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఒక అందరితో చాలామంది మత పెద్దలతో మాట్లాడాను సార్, ఒక ఆ సీసీ కెమెరాలు కూడా తమరు హెల్ప్ చేయాలి సార్. ఈ రెండు కోరికలు కోరుతున్నాం సార్. ఇంకా దయ్యం ఉంచి తమరు ఇంకా మన సార్ మాట్లాడతారు, అందరూ వెయిట్ చేయాలని కోరుతున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. మొహమ్మద్ సే కీ వఫా తూనే తో హమ్ తేరే హై, మొహమ్మద్ సే కీ వఫా తూనే తో హమ్ తేరే హై. యే చీజ్ క్యా హై, యే జహాన్ చీజ్ క్యా హై, లౌహ ఖలమ్ తేరే హై. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. సభా అధ్యక్షుడు, గౌరవనీయులు, పెద్దలు, పెద్దిరెడ్డి గారు, మన ఆశా జ్యోతి, పులి వింద పులి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జగన్ సాహబ్ కే మొండేకు మొండా లగాకే చల్నే వాళ్ళ నౌజవాన్ సాథి మిథున్ రెడ్డి సాహబ్, ద్వారకానాథ్ రెడ్డి సాహబ్, చింతల రామచంద్ర రెడ్డి సాహబ్, ఖాదర్ బాషా సాహబ్, ఔర్ కడపాకే ఎమ్మెల్యే అమ్జద్ బాషా సాహబ్, ఔర్ ఎంపీ సాహబ్ కిష్తా సాహబ్ భీ, బుజుర్గో దోస్తో, పర్దానషి మేరీ మా ఔర్ బహనో, అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మై ఉర్దూ మే బాత్ కరూ, తెలుగు మే బాత్ కరూ? ఉర్దూ, ఎందుకంటే నా తెలుగు చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ సేమ్ సేమ్ కాబట్టి నేను ఉర్దూలో మాట్లాడతా. అభి తాజా జో చర్ రే హాలాత్ ఓ చర్ రే టిబల్ తల్లాఖ్ సార్, తల్లాఖ్ అంటే విడాకులు. అభి జో చల్ రా హై తల్లాఖ్ కా మామలా చల్ రా హై. కపట ప్రేమ ఈ చంద్రబాబు నాయుడు దొంగకు రాజ్యసభలో ఆయన రాజ్యసభ మెంబర్స్ లేచి ఏమంటున్నాడు, హమ్లోగా యే తల్లాఖ్ కే ఖిలాఫ్ హై, ఇదర్ మస్జిద్ తోడతా హై, ఉదర్ చర్చ్ కు తోడతా హై, ఉదర్ మందిర్ తోడతా హై, ముసల్మానో కో ఖతమ్ కర్తా హై, ఔర్ జాకే కపట ప్రేమ హమ్ ముసల్మానో కే తల్లాఖ్ కే ఖిలాఫ్. అబ్ యహాన్ సే నారా దో, మైం కహూంగా చంద్రబాబు నాయుడో కు బోలా తో ఆప్ లోగా బోలనా తల్లాఖ్ తల్లాఖ్ తల్లాఖ్. చంద్రబాబు నాయుడో కు మూడు సార్ చెప్పాలే తల్లాఖ్ తల్లాఖ్ తల్లాఖ్. చంద్రబాబు నాయుడో కు ఇన్షాల్లా, ఎందుకంటే ముసల్మాన్ సిర్ఫ్ అల్లా సే డర్తా హై ఔర్ కిసీ సే నహీ డర్తా హై. ఏక్ చంద్రబాబు నాయుడు నహీ, ఏక్ సో చంద్రబాబు నాయుడు భీ కుచ్ నహీ కర్ లే సక్తే. ఔర్ హమ్కు 4% రిజర్వేషన్, కాంగ్రెస్ పార్టీ లోగా ఉన్ సేగా మే ఆతే వక్త్ మే లోగ్ కహ్ రహే థే కి కాంగ్రెస్ నే ఐసా కహా, నా కాంగ్రెస్ నా బీజేపీ నా టీడీపీ. అగర్ కాంగ్రెస్ పార్టీ దీ హోతీ తో కర్ణాటక మే కేరళ మే తమిళనాడు మే హర్ జగా దీ హోతీ, లేకిన్ కాంగ్రెస్ పార్టీ నహీ దీ, సోనియా గాంధీ నహీ దియే, గులాం నబీ ఆజాద్ నహీ దియే, చంద్రబాబు నాయుడు నహీ దియే. మనకు ఇచ్చిండు 4% రిజర్వేషన్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. ఆరు నూరు అయినా సరే, 106 అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఖాయం, దాంట్లో ఏ డౌట్ లేదు. ఒక్క చంద్రబాబు నాయుడు కాదు, 100 చంద్రబాబు నాయుడు ఆపే శక్తి లేనే లేదు. ఆప్ లోక్ దేఖ్ రే హోంగే తెలంగాణ అసెంబ్లీ మే మై యహాన్ సే అక్బరుద్దీన్ అవేసీ సాహబ్ కు, అసదుద్దీన్ అవేసీ సాహబ్ కు సలాం కర్తా హూ కి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సాహబ్ కో తెలంగాణ అసెంబ్లీ మే కితనే బార్ యాద్ కియా జాతా హై. ఆజ్ తెలంగాణ కా భీ ముసల్మాన్ చాతా హై కి వహాన్ పర్ భీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హీ ఖాయిమ్ హో. హమారే ముసల్మానో కి హమ్దర్ద్ అగర్ కోయి పార్టీ హై వో పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాహబ్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హై. ఆ యాక్టర్ పేరేమబ్బా? ప్యాకేజ్ కళ్యాణ్, కరెక్ట్. అదే ఓ యాక్టర్ నీ ఓ చీటరే. ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఈ చీటర్ వచ్చేస్తా. ఎవరు ఈ ప్యాకేజ్ కళ్యాణ్? ఇప్పుడు ఇక్కడ కలిసి మళ్ళా అక్కడ కలిసి ఒక ఓసర్ వెళ్ళి లెక్క. ఖైరో వక్త్కి కమీ హై, ఆప్ లోగ్ సే జ్యాదా వక్త్ నహీ లేతే హువే మై ఆప్ తమామ్ లోగో సే ఏక్ హీ బాత్ కి గుజారిష్ కర్ రహా హూం. అగర్ ముసల్మాన్ కి భలాయి హోనా హై
సో ఒకే ఒక మార్గం మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. మనకు మేలు జరగాలి అంటే, మనకు మేలు జరగాలి అంటే ఒకే ఒక మార్గం జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప ఇంకా ఏం లేదు. ఇంకా ఒకటి, హమ్ సబ్ జాంతే హే తెలుగుదేశం వాళ్ళే బడే బడే జెండే లేకర్ ఆయంగే, ఆకే ఓట్ మాంగింగే, పైసా కాఫీ బటింగే, దబాకే వసూల్ కరో, ఫ్యాన్ కే నిశాన్ కు ఓట్ దేవ్, దబాకే తెలుగుదేశం వాళ్ళ సే లేనా ఔర్ ఫ్యాన్ కే నిశాన్ కు ఓట్ దాల్నా. ఆప్ తో బోల్తా హై ఏక్ ముసల్మాన్ కో బిర్యానీ కి ప్యాకెట్ దే దియే తో ముసల్మాన్ హమార్ కు ఓట్ దాల్ దేతా. అరే చంద్రబాబు నాయుడు అల్లా కా శుకర్ హే, సుబా మే ముసల్మాన్ పాయా నారీ కాతా, దోపహర్ మే తారీ కాతా, శామ్ కో బిర్యానీ కాతా, యే అల్లా కా బహుత్ బడా ఫజల్ హే హమారే పే. యే కహతే హువే ఆప్ తమామ్ హజరాత్ సే రుఖ్సత్ లేతా హూ, జై జగన్, జై జగన్. బహుత్ బహుత్ శుక్రియా ఆప్కా ఔర్ హమారా హాఫిజ్ నాసిర్ అల్లా హే, శుక్రియా. అభి హమారే అమ్జద్ బాషా సాహబ్ ఏక్ ఏక్ మినిట్ కే లియే బాత్ కర్నా చాహతే హూ. ఇవాళ మా ముస్లిం మైనార్టీల స్థితిగతుల గురించి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఆ పథకాల ద్వారా ఇవాళ మా ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. నిజంగా ముస్లిం మైనార్టీలు అంటే విశ్వాసానికి మారుపేరైన వాళ్ళు సార్. ఎవరైతే మేలు చేసిన వ్యక్తిని వారు చనిపోయినంత వరకు కూడా మర్చిపోరు సార్. అదేవిధంగా ఎవరైతే మాకు కీడు చేస్తారో అతన్ని కూడా, మనం చనిపోయేంత వరకు కూడా అతన్ని కూడా మర్చిపోరని మీరు గమనించాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ఇవాళ భారతదేశంలో ముస్లిం ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం ఏదైనా భారతదేశంలో ఉందంటే అది కేవలం మన రాష్ట్రంలోనే తెలుగుదేశం ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక్కటే సార్. అందుకే ఇవాళ మా ముస్లిం సోదరుల నుంచి మేము ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మీరు ఈ వేదిక నుంచి మా ముస్లిం సోదరులకు మీకు దాని మీద మీరు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు కూడా మాకు ఏదో ముస్లిం మైనార్టీలకు మేము ఉత్తరిచ్చేస్తున్నాము, మేము వందల కోట్లు మేము బడ్జెట్లో కేటాయిస్తున్నామని చెప్తున్నారు సార్. కానీ అది పేపర్లకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. 600 కోట్లు 700 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ తీరా ఆ సంవత్సరం పూర్తయ్యేసరికి 30-40% కూడా నిధులు మా ముస్లిం మైనార్టీలకు ఖర్చు పెట్టడం లేదు సార్. అందుకు ఈ వేదిక ద్వారా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సార్, ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మా ముస్లిం రాష్ట్ర ముస్లిం మైనార్టీల తరఫు నుంచి సార్. మీరు ఈ వేదిక తరఫు నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లిం మైనార్టీలకు 2,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ కేటాయించి మాకు సప్లై ఇంట్రడ్యూస్ చేయాలని కూడా, ఈ వేదిక నుంచి మీరు అనౌన్స్ చేయాలని కూడా మా ముస్లిం మైనార్టీ సోదరుల తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సలాం అలైకం. ఈరోజు కష్టం అనిపించిన, ఎండలు ఎక్కువగా ఉన్నా మీ కష్టాన్ని పక్కన పెట్టి నడి రోడ్డు అన్న సంగతిని ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఆప్యాయతను చూపిస్తూ, చెరగని చిరునవ్వులతోనే ప్రేమానురాగాలు చూపిస్తూ, ఒకవైపున కష్టాలు పడతా ఉన్నా ఆ కష్టాలను చెబుతూ మరోవైపున నా భుజం తట్టి జగన్ నీకు తోడుగా మేమంతా ఉన్నాము అని చెప్పి నాతో పాటు అడుగులు వేస్తూ ప్రేమానురాగాలు చూపిస్తూ ఉన్నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ మొదలు పెడతా ఉన్నా. ఇవాళ ముస్లిం సోదరులకు ఇవాళ ఆత్మసమ్మేళన కార్యక్రమంలో ఇవాళ మనమంతా ఒక్కటయ్యాం. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను మనమంతా చూసిన తర్వాత సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని,
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలకు ఉత్పాదిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలకు సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని ఉద్ఘాటిస్తూ ఉన్న సమయాల్లో ఇవాళ మనమంతా కూడా ఇక్కడికి ఏకమయ్యాం. మనమంతా కూడా ఒక్కటి ప్రశ్నించుకోవాలి. 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసిన తర్వాత మళ్ళీ సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్న నేపథ్యంలో మనమందరం కూడా మన గుండెల మీద చేతులు వేసుకొని మనమంతా కూడా అడగాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి మనమంతా కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకనంటే సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో రాజకీయ నాయకుడు అనే వ్యక్తికి గౌరవం లేకుండా చేశాడు. ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి ఇవాళ పాతరేశారు. రాజకీయాలలో ఇవాళ నిజాయితీ అన్న మాట ఎక్కడుందో కూడా డిక్షనరీలో వెతికినా కూడా కనపడే పరిస్థితిలోకి పోయింది. ఒక్కసారి ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పాలనలో ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే నాయకుడు అంటే ఎలా ఉండాలి అని అంటే నాన్నగారిని చూపించి పలాని మాదిరిగా ఉండాలి నాయకుడు అని చెప్పి గొప్పగా చెప్పుకునే పరిస్థితి నుంచి నాయకుడు అంటే ఎలా ఉండకూడదు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారిని చూపించి చెప్పే పరిస్థితిలోకి ఇవాళ రాజకీయాలు దిగజారాయి. ఇవాళ ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సోదరులకు సంబంధించి తాను చెప్పింది ఏమిటి, చేస్తూ ఉన్నది ఏమిటి అన్నది ఒక్కసారి ఈ మేనిఫెస్టో చూడండి. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఎన్నికలప్పుడు ఇదే పెద్ద మనిషి ఎన్నికల ప్రణాళిక రిలీజ్ చేస్తాడు. ఎన్నికల ప్రణాళిక రిలీజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల ప్రణాళికలో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క కులానికి పెడతాడు. ప్రతి కులము ప్రతి మతము ఎలా మోసం చేయాలనో రీసెర్చ్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పచ్చు. అంత దారుణంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని కూడా మోసం చేస్తూ వచ్చాడు, ప్రతి వర్గాన్ని కూడా మోసం చేస్తూ వచ్చాడు. ఇవాళ పేపర్లో చదివా పొద్దున్నే, మత్స్యకార సోదరులు చేపలు పట్టే సోదరులు మత్స్యకార సోదరులు చంద్రబాబు నాయుడు గారిని అయ్యా ఎన్నికలప్పుడు నువ్వు చెప్పిన మాట మమ్మల్ని ఎస్టీలుగా చేరుస్తానన్నావు, మమ్మల్ని ఎస్టీలుగా ఎందుకు చేర్చడం లేదు అని చెప్పి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా, తోలు తీస్తా అన్నాడు, తాట వలుస్తాడట. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ప్రణాళికల్లో నువ్వు చెప్పావు, ఎన్నికలప్పుడు నువ్వు చెప్పిన మాట ఇది, ఇది ఎందుకు చేయడం లేదు, ఎప్పుడు చేస్తావని అడిగితే నీ తోలు తీస్తా, నీ తాట వలుస్తా, ఖబర్దార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇవాళ భయపడిస్తూ ఉంటే నిజంగా రాజకీయాలు ఎక్కడున్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో మీ అందరికీ కూడా ఒక్కసారి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. ఇదే ముస్లిం సోదరులకు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటో తెలుసా, నిరుద్యోగ ముస్లిం యువతలకు స్వయం ఉపాధి కొరకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల వరకు మంజూరు చేస్తామంట. 5 లక్షల రూపాయలు ఎవరికైనా ఇచ్చాడని అడుగుతా ఉన్నా నేను వడ్డీ లేని రుణాలు. ఆయన ఎన్నికల ప్రణాళిక ఇది. పేద మధ్యతరగతి ముస్లిం సోదరులకు వ్యాపార అభివృద్ధి కొరకు 1 లక్ష వరకు వడ్డీ లేని రుణాలు 50% సబ్సిడీతో బ్యాంకులకు నిమిత్తం లేకుండా మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయిస్తామంట. ఎవరికన్నా ఇచ్చాడని అడుగుతా ఉన్నా నేను. వడ్డీ లేని ఇస్లామిక్ బ్యాంక్ అట, వడ్డీ లేని ఇస్లామిక్ బ్యాంక్ విధానంలో ప్రోత్సహించి ముస్లిం వర్గాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు కృషి చేస్తామంట. వడ్డీ లేకుండా ఇస్లామిక్ బ్యాంకు పెడతాడంట, ఎక్కడైనా పెట్టాడని అడుగుతా ఉన్నా, మీకు ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా. ముస్లింలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంత, ఎక్కడైనా ఎవరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అంట. ఈ రకంగా మేనిఫెస్టో పట్టుకుంటే ఏ కులానికి ఏ మతాన్ని వదులుకోకుండా మోసం చేస్తూ ఉన్న పరిస్థితులు
నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారి నైజం ప్రతి దగ్గర కూడా కనిపిస్తూ ఉంది. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం వచ్చినప్పుడు మనం ప్రతి పేదవాడికి ఏం చేస్తాం, ఆ పేదరికంలో నిజంగా అల్లాడుతూ ఉన్న వ్యక్తుల్లో మనం కూడా ఒకళ్ళం, ముస్లింలు కూడా ఒకళ్ళం, ఏం చేస్తామన్నది ఒక్కసారి క్లుప్తంగా నేను చెప్తా. ఇవి కాక ఇంకా నేను ఏదైనా చెయ్యాలి అని అంటే సూచనలు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా, సలహాలు ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సూచనలు సలహాలు కోరే ముందు నవరత్నాల ద్వారా మనం ఏం చేయబోతామో ఒక 10 నిమిషాల్లో నేను చెప్తాను, దాని తర్వాత మైక్ మీ దగ్గరికి పంపిస్తాను. మీరు ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వాలంటే ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, పేదరికంలో ఉన్నవాళ్ళు పేదరికం నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి? నిజంగా పేదరికంలో ఉన్నవాడు పేదరికం నుంచి బయటపడాలి అని అంటే మన పిల్లలు చదవాలి. మన పిల్లలు ఇంజనీర్లు అయితేనే, మన పిల్లలు డాక్టర్లు అవుతానే మన పేదరికం నుంచి మనం బయటపడతాం. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకోమంటున్నా, వేసుకొని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఇవాళ మన పిల్లలు ఇంజనీర్ చదివే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంజనీరింగ్ చదవాలి అని అంటే సంవత్సరానికి అయ్యే ఖర్చు 100,000 రూపాయల పైన దాటుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీఇంబర్స్మెంట్ కింద చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటున్న అమౌంట్ ఎంత తెలుసా? ముష్టి చేసినట్టు కేవలం 30-35 వేల రూపాయలు. ఈ 30-35 వేల రూపాయలు కూడా పరిస్థితి ఏమిటో తెలుసా? ఇక్కడికి వచ్చే ముందు కూడా చాలామందిని అడుగుతూ వస్తే, ఈ పాదయాత్ర జరుగుతూ ఉన్న సమయంలో అందరినీ అడుగుతూ వస్తూ ఉన్నప్పుడు అందరూ చెప్పిన విషయం అన్న, సంవత్సరంన్నర నుంచి ఫీజు రీఇంబర్స్మెంట్ ఆ 30-35 వేలు కూడా రావడం లేదన్న అన్నమాట. నేను అడుగుతా ఉన్న ఇంజనీరింగ్ ఫీజులు 100,000 రూపాయలు దాటుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్తామో ఇస్తా ఉన్న ఫీజు రీఇంబర్స్మెంట్ 30-35 వేల రూపాయలు ఇస్తే, మిగిలిన 65-70 వేల రూపాయలు సంవత్సరం కట్టాలి అని అంటే తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ డబ్బులను అడుగుతా ఉన్నా. 4 ఏళ్ళ ఇంజనీరింగ్ కోర్సు కావాలి అని అంటే 3 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఇవాళ మన పిల్లలు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ చదివే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్నది ఇది. ఒకవైపునేమో చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద ప్రేమ అంటాడు, ఒకవైపున పేదవాడి మీద ప్రేమ అంటాడు, మరోవైపున ఏదైనా పండగ వచ్చినప్పుడు టోపీ పెట్టుకుంటాడు, ముస్లిముల మీద ప్రేమ అంటాడు. నిజంగా ప్రేమ అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ప్రేమ అంటే ఏమిటి అని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ప్రేమ అంటే ఏదో బిస్కెట్లు వేసినట్టు, చాక్లెట్లు వేసినట్టు, పండగ వచ్చినప్పుడు ఏదో అట్లా ఇవ్వడము, లేదా 4 కత్తెర్లు ఇవ్వడము, 4 ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడము, అదే ప్రేమ అంటాడు. ప్రేమ అంటే అది కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి నేను చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి రేపొద్దున మనందరి ప్రభుత్వం వచ్చినప్పుడు దేవుడు దయవల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల ప్రేమ అంటే ఎలా ఉంటుందో నేను చెప్తాను, ఒకసారి విను చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. నేను ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, ప్రతి సోదరుడికి చెప్తా ఉన్నా. మీ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతారా, డాక్టర్ చదువుతారా, ఏం చదువుతారన్నా పర్వాలేదు, ఎన్ని 100,000 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, నేను చదివిస్తాను అని చెప్పి మీ పిల్లలకు నేను భరోసా ఇస్తా ఉన్నా. ప్రేమ అంటే ఇది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. నాన్నగారి హయాంలో ప్రతి పేదవాడికి తోడుగా ఉండి పిల్లలు ఇంజనీర్ చదువుతారా, డాక్టర్ చదువుతారా, ఏం చదువుతారో చదవండి, నేను చదివిస్తానని చెప్పి భరోసా ఆయన ఇచ్చాడు. ఆ భరోసాను నాన్నగారు ఒక అడుగు ముందుకు వేశాడు. నాన్నగారు కొడుకులా నేను 2 అడుగులు ముందుకు వేస్తానని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆ భరోసా ఇవ్వడమే కాదు, మీ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తారా, డాక్టర్ చదివిస్తారా, ఏం చదివిస్తారో చదివించండి, ఎన్ని 100,000 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, నేను చదివిస్తానని చెప్పి ఒకవైపున చెబుతూ, మరోవైపున చదివించడమే కాదు, ఆ పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలన్నా, డాక్టర్ చదివించాలన్నా మనం ఆ పిల్లలను హాస్టళ్లలో పెట్టాలి. ఆ హాస్టళ్లలో పెట్టడం కోసం ఆ పిల్లలు బయట ప్రాంతాలకు పోయి హాస్టళ్లలో ఉండి, ఆ తర్వాత హాస్టళ్లలో ఉండడం కోసం, మెస్ ఛార్జీల కోసం ఆ పిల్లలకు సంవత్సరానికి కనీసం ఇంట్లో నుంచి 15,000 రూపాయలన్నా పంపించే పరిస్థితి ఉంది.
ఆ 15,000 రూపాయలు కూడా పంపించలేని పరిస్థితిలో చాలామంది తల్లులు ఉన్నారు, చాలామంది తండ్రులు ఉన్నారు. ఆ ప్రతి తండ్రికి తల్లికి చెప్తా ఉన్నా, మీ పిల్లల్ని ఇంజనీరింగ్ డాక్టర్లు వంటి పెద్ద పెద్ద చదువులు చదివించడమే కాదు, ఆ ప్రతి పిల్లాడి కోసం హాస్టల్లో ఉండడం కోసం మెస్ ఛార్జీల కోసం ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ ప్రతి పేద పిల్ల ప్రతి పేద కుటుంబానికి చెప్తా ఉన్నా. అంతేకాదు, అధికారంలోకి వస్తే దేవుడు దయవల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల రేపొద్దున మన బందరి ప్రభుత్వం ఏర్పడినప్పుడు నేను ముందే చెప్పా, నాన్నగారు ఒక అడుగు ముందుకు వేశారని, నాన్నగారి కొడుకుల జగన్ 2 అడుగులు ముందుకు వేస్తారని చెప్పి చెప్తా ఉన్నా. మన చిట్టి పిల్లలు ఉన్నారు కదా, ఈ చిట్టి పిల్లలు ఉన్నారు కదా, ఈ చిట్టి పిల్లలు రేపొద్దున చిట్టి పిల్లలు, ఈ చిట్టి పిల్లలు ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, అప్పుడే మన తలరాతలు మారుతాయి. మన తలరాతలు మారాలి అని అంటే దాని పునాదులు ఆ చిట్టి పిల్లల దగ్గర నుంచే పడుతుంది. ఆ చిట్టి పిల్లలు ఎప్పుడైతే చదువుతారో, వాళ్ళు ఎప్పుడైతే ఇంజనీర్లు డాక్టర్లు అవుతారో, అప్పుడే మన బ్రతుకులు మారుతాయి. కాబట్టి ఆ ప్రతి తల్లికి నేను చెప్తా ఉన్నా, చేయాల్సిందల్లా మీ పిల్లలను మీరు బడులకు పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి చెప్తా ఉన్నా, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామో తల్లులకు అని చెప్పి చెప్తా ఉన్నా. కారణం ఏంటో తెలుసా, ఆ పిల్లలు డాక్టర్లు కావాలి, ఆ పిల్లలు ఇంజనీర్లు కావాలి, అప్పుడే మన బతుకులు మన తలరాతలు మారుతాయి. ఇది చదువుల విషయంలో పేదవాడికి అప్పుల పాలు అయ్యే పరిస్థితి రాకుండా చేసేందుకు మన నవరత్నాల ద్వారా మనం చేయబోయే ఒక కార్యక్రమం. రెండవ కార్యక్రమం మనం నవరత్నాల ద్వారా చేయబోయేది ఏమిటి అని అంటే, నిన్ననే మాట్లాడుతూ చెప్పే సభలో ఆరోగ్యశ్రీని మార్పు చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నామని. పేదవాడు ఎప్పుడైనా అప్పుల పాలయ్యే పరిస్థితి వస్తుంది అని అంటే దానికి కారణం ఎప్పుడు తెలుసా, ఆ పేదవాడికి అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే, ఒకటి చదువును పిల్లలను చదివించేదానికోసం ఆరాటపడినప్పుడు. రెండవది ఎప్పుడు వస్తుందో తెలుసా, మన ఇంట్లో ఎవరికైనా బాగోలేకపోతే పెద్ద హాస్పిటల్లోకి మనం తీసుకొని పోవాల్సి వచ్చినప్పుడు 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు ఆ డాక్టర్లు అడిగినప్పుడు ఎక్కడి నుంచి తేవాలని అర్థం కాని పరిస్థితిలో ఆ పేదవాడు ఉన్నప్పుడు, అప్పుడు ఆ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి వస్తుంది. ఈ అప్పుల పాలయ్యే పరిస్థితి ఆ పేదవాడికి వచ్చే పరిస్థితి రాకూడదు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా దాదాపుగా 50 రోజులు పైగానే నేను పాదయాత్రలు చేస్తూ ఉన్నా, ప్రతిరోజు కనీసం 10 మంది నా దగ్గరికి వస్తారు. అన్నా 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతా ఉందన్నా, హాస్పిటల్లోనే ఖర్చులు ఎక్కువ అవుతా ఉన్నాయన్నా, భరించలేని పరిస్థితిలో ఉన్నామన్నా, 1 లక్ష రూపాయలు అవుతా ఉందన్నా, బిల్లులు ఇదిగో అన్నా అని చెప్పి ప్రతిరోజు 10 మంది నా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్న, ఆరోగ్యశ్రీ అన్న పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితిలోకి దిగజారిపోయిందో ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నా. ఇవాళ ఆరోగ్యశ్రీ బాగోలేకపోతే, మీరంతా కూడా ఎవరికైనా కూడా బాగోలేకపోతే, న్యూరో సర్జరీ చేయాల్సి వచ్చినా, గుండెపోటు చేయాల్సి వచ్చినా, పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చినా కూడా మనమంతా ఎక్కడికి పోతాం, హైదరాబాద్కే కనబోయేది. కారణం 60 సంవత్సరాలుగా హైదరాబాద్ మన క్యాపిటల్గా ఉంది కాబట్టి మంచి హాస్పిటల్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అందరం కూడా నేరుగా హైదరాబాద్కు పోయే కార్యక్రమం చేస్తాం. ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా, ఆరోగ్యశ్రీ ద్వారా ఇవాళ హైదరాబాద్కి ఎవరైనా పోయినా, లేకపోతే చెన్నైకి ఎవరైనా పోయినా, బెంగళూరుకి ఎవరైనా పోయినా కూడా ఎక్కడైనా ఆపరేషన్ చేయించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ ఇవ్వడట. ఇక అక్కడ పోతే ఆరోగ్యశ్రీ ఇవ్వడు, ఇక్కడేమో మంచి హాస్పిటల్లు లేవు, ఇంకా ఎక్కడికి పోవాలా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి దిగజారిన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల మధ్య నవరత్నాలు వస్తే మనమేం చేయబోతాము అని చెప్పి మనం కూడా నవరత్నాల్లో చెప్పాం. నవరత్నాల్లో ఒక అడుగు ముందుకు వేస్తూ చెప్పాం, ఆరోగ్యశ్రీని మార్పు చేస్తామని చెప్పి. ప్రతి పేదవాడికి కూడా 1,000 రూపాయలు దాటితే చాలు, ఆ 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీలకు తీసుకొస్తామని చెప్పి ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా. అంతేకాదు, ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తే అది మంచి హాస్పిటల్లో చేయించుకోవాలి, అది బెంగళూరులో ఉన్నా పర్వాలేదు, చెన్నైలో ఉన్నా పర్వాలేదు, హైదరాబాద్లో ఉన్నా పర్వాలేదు, అది ఆరోగ్యశ్రీలకు తీసుకొస్తామని చెప్పి ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా. అంతేకాదు, ఆరోగ్యశ్రీ ఏ లెవెల్లో మార్పు చేయబోతా ఉన్నాము అని అంటే, ఆపరేషన్ చేయించిన తర్వాత ఆ పేదవాడికి ఇంట్లో రెస్ట్ తీసుకునే దానికోసం 3 నెలల పాటు 4 నెలల పాటు 2 నెలల పాటు 6 నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెబితే, ఆ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఆ పేదవాడు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ పేదవాడు బతికే పరిస్థితి ఉండదు. బతికే పరిస్థితిలో పేదవాడు ఉండడమే ఉండడు కాబట్టి ఆపరేషన్ చేయించడమే కాదు, ఆ ప్రతి పేదవాడికి రెస్ట్ పీరియడ్లో కూడా డబ్బులు ఇస్తామని చెప్పి ప్రతి పేదవాడికి కూడా చెప్తా ఉన్నాం.
అంతే కాదు దీర్ఘకాలిక రోగాలతో బాధపడతా ఉన్న పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. కిడ్నీ పేషెంట్తో వస్తే డయాలసిస్తో బాధపడే వాళ్ళు ఉన్నారు. తల్సీమియా రోగం వస్తే కదా బ్లడ్ మార్పిడి చేసుకొని దీర్ఘకాలంగా మార్పుడు ప్రతి నెల ఖర్చులు పడాల్చుకునే పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ఇటువంటి దీర్ఘకాలిక రోగాలతో ఉన్న ఆ ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ పెన్షన్ సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామో పేదవాడికి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా నవరత్నాల్లో మనం చేయబోయే కార్యక్రమాల్లో భాగంగా పెడతా ఉన్నాం. మరీ ముఖ్యంగా మనం అధికారంలోకి వస్తే దేవుడు దయవల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మనం వస్తేనే మనం చేయబోయే అతి గొప్ప కార్యక్రమాల్లో ఏమిటో తెలుసా? అది ఆ అవ్వ తాతల కోసం చేయబోతా ఉన్నాం. పెన్షన్ 2,000 రూపాయలు చేయబోతా ఉన్నామని చెప్పి ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ పనులకు పోతే కానీ కడుపు నిండని పరిస్థితిలో ఉన్న పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పేదవాళ్ళలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళు మరీ ముఖ్యంగా ఆ పేదరికంలో ఉండి అల్లాడుతూ ఉన్నారు. ఆ పేదరికంలో ఉన్న ఆ అక్క చెల్లెమ్మల కోసం చెప్తా ఉన్నా, ఆ ప్రతి అక్కకు చెప్తా ఉన్నా, పెన్షన్ 2,000 ఇవ్వడమే కాదు పెన్షన్ వయసు 45 ఏళ్ళకే తగ్గిస్తున్నామని చెప్పి కూడా ప్రతి అక్కకు చెప్తా ఉన్నా. ఆ మేరకు కనీసం ఆ కుటుంబానికి వస్తే ఆ కుటుంబం బతకడానికన్నా ఇబ్బందికర పడే పరిస్థితులకి రాకుండా తోడుగా ఉండే పరిస్థితి వస్తుందని చెప్పి ఇవి నవరత్నాల్లో మనం చేయబోయే గొప్ప కార్యక్రమాల కింద మనం చెప్తా ఉన్నాం. ఇక దీనిలో మార్పులు చేర్పులైనా పర్వాలేదు, ఇక వేరే విషయాలలో ఏదైనా మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే చెప్పమని చెప్పి కోరుతా ఉన్నా. ఇంతకుముందే అనంతపురంలో ఇటువంటి సమ్మేళనం జరిగినప్పుడే మనం కూడా మౌజంలకు ఇమాములకు మన అక్కడ ముస్లిం సోదరులందరూ అడిగిన మేరకు మనము మౌజంలకు ఇమాములకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇమాములకు 5,000 మౌజములకు 3,000 ప్రతి నెల ఇస్తా ఉన్నాడన్నా అని చెప్పి అది కూడా కేవలం 10% మాస్కులకు మాత్రమే వర్తింపజేస్తా ఉన్నారన్నా. మాస్కులు ఉండేది వేలల్లో ఉంటే ఈయన ఇచ్చేది మాత్రం చూస్తే దాంట్లో 10% మాస్కులు కూడా ఇవ్వడం లేదన్నా అని చెప్పి నా దగ్గరికి అనంతపురంలో ముస్లిం సోదరులు వచ్చి అడిగినప్పుడు చెప్పా. వాళ్ళందరికీ ఆ సమక్షంలో చెప్పిన ఇమాములకు ఇప్పుడు ఇస్తా ఉన్న 5,000 కాస్త 10,000 రూపాయలు చేస్తామని చెప్పి చెప్పా. మౌజములకు 3,000 కాస్త 5,000 రూపాయలు చేస్తామని చెప్పి అనంతపురంలో చెప్పా. ఇవి కాక ఇంకా ఏదైనా చెప్పాల్సి వస్తే ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని మీకు ఏదైనా అనిపిస్తే సలహాలు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. కొద్దిసేపటి కిందటనే మన అమ్జద్ బాషా అన్న, మేము ఎప్పుడు నవాబ్ అంటాంట మా ఎమ్మెల్యేను, మా కడపకు సంబంధించిన ఎమ్మెల్యే, సలహా ఇస్తూ అన్న సప్లాన్లు పెట్టాలా, 4% సప్లాన్ పెట్టాలా, మైనారిటీస్కు 4% రిజర్వేషన్స్ మాదిరిగా నాన్నగారు చేసినట్టుగా మనం 4% సప్లాన్ తీసుకొని రావాలా ముస్లిం సోదరులకు అని చెప్తా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ముస్లిం సోదరులకు ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి నేను మళ్ళా గట్టిగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, సప్లాన్ తీసుకొస్తాము, తోడుగా ఉంటామని చెప్పి కూడా తోడుగా చెప్తా ఉన్నా ప్రతి ముస్లిం సోదరుడికి కూడా. ఇవి కాక ఇంకా ఏదైనా సూచనలు సలహాలు ఏదైనా ఉంటే మీకు మైక్ ఇస్తాను, మీ దగ్గరికే మైక్ పంపుతాను. ఎవరైనా మాట్లాడాలనుకుంటే సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి కోరుతూ మీ దగ్గరికే మైక్ పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నా. ఎవరైనా మాట్లాడాలనుకుంటే చేతులు పైకెత్తితే మైక్ మీ దగ్గరికే వస్తుంది. నా అమ్మకి ఇచ్చేసే ఫస్ట్ ఆడవాళ్ళకి ఇచ్చేసే పాప, అదే పనికి అడుగు లేచింది ఆడేమడే అమ్మ లేచింది పాప, ఇస్తాను అమ్మ అమ్మ లేచింది ఒకసారి అమ్మ చెప్తలే. నమస్తే అన్న, నా పేరు రషీదా బేగం అన్న. నేను మైనార్టీ లోన్ అప్లై చేశాను, లోన్ అయితే శాంక్షన్ అయింది, ఆన్లైన్లో అంతా ఓకే, బ్యాంకరు శాంక్షన్ లెటర్ ఇచ్చినారు, జన్మభూమి కమిటీ వాళ్ళని ముందు కలవడానికి నాకు లోన్ ఇవ్వలేదన్న. ఇదేమి మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడ, బ్యాంకు లోన్కి జన్మభూమి కమిటీ వాళ్ళని ముందుగా వెళ్ళి కలవడానికి నాకు లోన్ ఇవ్వలేదన్న. కలిస్తేనే ఇస్తారంట. అవునన్న, కలిసిన తర్వాత వాళ్ళకి లంచాలు ఇస్తే దప్పటి నుంచి ముందుకు పోని పరిస్థితి కనిపిస్తా ఉన్నా అన్న. నాది ఒక రిక్వెస్ట్ అన్న, దయచేసి ఆ పార్టీలు ఈ పార్టీలు అనకుండా మన ప్రభుత్వం వస్తే
ఎవరికైనా కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా చూసుకుంటారని నా చిన్న రిక్వెస్ట్ అన్న. ఇన్ఫాక్ట్ మనం చేయబోయే గొప్ప రెవల్యూషనరీ కార్యక్రమం ఏమిటో తెలుసా? ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ పెట్టడం. ప్రతి గ్రామంలోనే మీ గ్రామానికి చెందిన 10 మంది పిల్లలకు మీ గ్రామంలోనే ఉద్యోగాలు ఇస్తాం, గ్రామ సెక్రటేరియట్ పెడతాం. ఆ గ్రామ సెక్రటేరియట్లో మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా అదే గ్రామ సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే మీకు శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. దీనికోసం ఈ గ్రామ సెక్రటేరియట్లో దీనికోసం మీరెవ్వరూ కూడా ఏ రాజకీయ నాయకుని చుట్టూ తిరగాల్సిన పని లేదు, ఏ కలెక్టర్ దగ్గరికి పోవాల్సిన పని లేదు. గ్రామంలోనే మీ గ్రామంలోనే మీ దగ్గరికి అందుబాటు అయ్యేట్టుగా చేస్తాం. ఈ చేసే కార్యక్రమంలో కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడం, ఎవరికైనా కూడా ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఇది మనం చేయబోయే గొప్ప రెవల్యూషనరీ కార్యక్రమం, గ్రామ సెక్రటేరియట్ను మనం ఏర్పాటు చేయడం. ఖచ్చితంగా ఇది చేస్తాం తల్లి, నువ్వు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అన్న, ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే పింఛన్ ఒక్కొక్కరికే ఇస్తా ఉన్నారు కదన్న, ఒక్కొక్క ఇంట్లో అయితే 2 3 ఒక మా మేము ఉండే చోట అయితే మైండ్ మెచ్యూర్ లేని 2 అమ్మాయిలు ఉన్నారన్న, వాళ్ళ అమ్మకు మాత్రం విడో పెన్షన్ వస్తుంది, కూతుర్లకు రావడం లేదన్న. దయచేసి వాళ్ళు చాలా పూర్ అన్న, అట్లా వాళ్ళకి హెల్ప్ చేస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటా అన్నాను. ఇదే కార్యక్రమం తల్లి, ఇంతకు ముందు నీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2009 పరిపాలన చేశాడు. ఆయన 9 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు గతంలో మొత్తం రాష్ట్రంలో అప్పుడు కంబైన్డ్ రాష్ట్రం, మొత్తం కంబైన్డ్ రాష్ట్రంలో పెన్షన్లు లబ్ధిదారులు ఎంతమంది తెలుసమ్మా? కేవలం 18 లక్షల మంది. ఆ 18 లక్షల మంది పెన్షన్దారులకు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆ రోజుల్లో 75 రూపాయలు ఇచ్చేవాడు. ఒకసారి ఆ దివంగత నేత నాన్నగారు ప్రీతమ నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్క అర్హుడికి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో ముందడుగు వేశాడు. వేసినప్పుడు 18 లక్షల పెన్షన్లు కాస్త 78 లక్షలకు అయ్యాయంటే అది ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాత్రమే జరిగింది. ఆ కార్యక్రమం జరిగిందని కారణం ఏంటంటే తల్లి, నాన్నగారు సాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వాలి అని తాపత్రయపడడం వల్లనే జరిగింది తల్లి. మళ్ళీ అదే రోజున మళ్ళీ తీసుకొస్తాం. కానీ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మైకి తల్లి మాట్లాడతా చెప్ప. ఏం పేరు? నజ్మా అంకుల్ నా పేరు. చెప్తల్లి. సార్ నేను ఫామ్ డి చదువుతున్నాను. మేము ఫామ్ డి జాబ్స్ లేవు మాకు, గవర్నమెంట్ జాబ్స్. మేము 10 డేస్ నుంచి ధర్నాలు దీక్షలు చేస్తున్నాము, కానీ మాకే రెస్పాన్సిబిలిటీ ఏం రావ రెస్పాన్స్ ఏం రావటం లేదు ఎవరి పక్క నుంచి. సో మేము ఇక్కడికి వచ్చాం సార్. మీరు ఏం అడుగుతా ఉన్నారమ్మా? గవర్నమెంట్ జాబ్ కావాలి సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మసీలు అంటే మామూలుగా ఫార్మసీ చదివిన వాళ్ళంతా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఖచ్చితంగా ఉండాలి. కారణం ఏంటంటే మెడికల్ షాపులు ఉంటాయి, మెడికల్ షాపులు ఉండేవాళ్ళు ఎవరు అని అంటే వీళ్ళే. ఈ ఫార్మసీ చదివిన వాళ్ళకే ఉద్యోగాలు అంతే కదా. క్లినికల్ ఫార్మసీ సార్ అంటే హాస్పిటల్ రిలేటెడ్. హాస్పిటల్లో అదే కదా, హాస్పిటల్లే కదా నేను చెప్పేది. హాస్పిటల్లో జాబ్స్ అదే కదా తల్లి నేను చెప్పేది. అదే కదా చెప్పేది. హాస్పిటల్లో ఖచ్చితంగా ఉండాలి. ఇటువంటి వాళ్ళకు జాబులు ఇవ్వాల్సిన బాధ్యతలో ప్రభుత్వం ఉన్నప్పుడు అవకాశం ఉండి కూడా ఇవాళ హాస్పిటల్లోకి పోతే మనకేం కనిపిస్తాయి? ఆ మొత్తం అంతా డిపార్ట్మెంట్ అంతా అవుట్సోర్సింగ్ చేపిస్తాడు. ఎవరికి ఇచ్చినాడు? మహిళానా? ఎవరికి? ఏ కంపెనీకి? ఎవరికి ఇచ్చిన? ఎవరికి అవుట్సోర్సింగ్? ఎవరికి ఇచ్చినాడు? తిరుపతిలో 10 డేస్ నుంచి ధర్నా చేస్తున్నాం సార్. అవుట్సోర్సింగ్ చంద్రబాబు నాయుడు హాస్పిటల్లో ఎవరికి ఇచ్చినాడు తల్లి? ఏదో మడాలా అనేవానికి అవుట్సోర్సింగ్ ఎందుకు? ఎవరు ఎందుకు ఇచ్చినారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ గారి స్నేహితుడు అట, ఆయనకింత ఈయనకింత పంచుకునే కార్యక్రమాలు అట. అవుట్సోర్సింగ్కి ఇవ్వడము, ఇట్లటోళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉండేవి ఎగరగొట్టడము, వాళ్లకు ఇట్లటోళ్ళని పెట్టుకుంటే కూడా అయ్యే ఖర్చు కన్నా 2-3 ఎక్కువ ఖర్చు చేసి వాళ్ళకి ఇచ్చుకొని లంచాలు పంచుకోవడం, ఇది ఇవాళ జరుగుతూ ఉన్న పరిస్థితి.
చెప్తానే మైక్ మైక్ ఆన్ కాలే చూడు మా పాపది అందరికి చదువులు చెప్పిస్తాం డాక్టర్ ఇంజనీర్ అంటున్నారు కదండి సార్ చదివిన వాళ్ళకి జాబ్స్ ఇస్తారా సార్ ఇదే కదండి సార్ మెయిన్ సిక్స్ ఇయర్స్ ఫ్యూచర్ ఏం కనపడటం లేదు నజమా సార్ నజమమ్మ తల్లి ఒక్కటిగా ఒకటి చెప్పాలి తల్లి చదివించడం వరకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కింద మనం చేతుల్లోకి తీసుకొని చదివించే కార్యక్రమం చేయొచ్చు కానీ జాబుల విషయానికి వచ్చేసరికి మాత్రం ఎవరైనా జాబులు నేను ఇప్పిస్తాను అని చెప్పి అంటే మాత్రం ఎవరు నమ్మకండి తల్లి నిజంగా ఎవరు నమ్మకండి అన్న కారణం ఏంటంటే అన్న ఏదైనా చెప్పేసరికి నిజాయితీ ఉండాలి ఏదైనా చెప్పేసరికి న్యాయం ఉండాలి నిజంగా జాబుల కోసం ఏదైనా చేయాలి అని అంటే నువ్వు గట్టిగా దువ్వ చేయాల్సింది ఏంటంటే మీ అన్న జగనన్న ముఖ్యమంత్రి కావడం ఒకటైతే రెండోది నువ్వు దువ్వ చేయాల్సింది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అని చెప్పి కూడా దువ్వ చేయాలి కారణం ఏంటంటే అన్న ప్రత్యేక హోదా వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల ఎవరైనా హాస్పిటల్ పెట్టినా ఎవరైనా హోటల్ కట్టినా ఎవరైనా ఫ్యాక్టరీ కట్టినా కూడా ఎవరైనా వచ్చి ముందుకొచ్చి అవన్నీ కట్టడానికి ఎందుకు ముందుకు వస్తాడు ఎప్పుడు ముందుకు వస్తాడు అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదంటే ముందుకు వస్తాడు జిఎస్టీ కట్టాల్సిన పని లేదు అని అంటే ముందుకొచ్చి పెడతాడు ఎవరైనా కూడా హైదరాబాద్ వదిలిపెట్టి బెంగళూరు వదిలిపెట్టి చెన్నై వదిలిపెట్టి మన రాష్ట్రంలో ఏమీ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేని మన రాష్ట్రానికి వచ్చి ఫ్యాక్టరీలు పెట్టాలన్నా హాస్పిటల్ కట్టాలన్నా హోటల్ కట్టాలన్నా ముందుకు ఎవడు రాడు వీళ్ళు వస్తేనే ఏదైనా ఉద్యోగాలు అనేటివి వస్తాయి ఇటువంటి ఉద్యోగాలు రావాలి అని అంటే అది ప్రత్యేక హోదా ద్వారానే జరుగుతుంది ఆ ప్రత్యేక హోదా కూడా రావాలని కూడా ప్రతి ముస్లిం సోదరుడికి కూడా నేను చెప్తా ఉన్నా ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్తా ఉన్నా దువా చేయాలి తల్లి దానికోసం కూడా దువా చేయాలి తల్లి అందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా అది జరిగినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి నాకు నమ్మకం ఉంది అది ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక రోజు అని నాకు నమ్మకం ఉంది అది వచ్చినప్పుడు నిజంగా ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొని రాగలుగుతామని చెప్పి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా ఖచ్చితంగా దానికోసం గట్టిగా ప్రయత్నం చేస్తాం గట్టిగా వచ్చేట్టుగా కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా అమ్మ అడిగినట్టుగా ఉద్యోగాల విషయాలలో రెండు మూడు పాయింట్లు మాత్రం చెప్పాలి ఒకటేమిటో తెలుసా అక్షరాల రాష్ట్రం విడిపోయినప్పుడు 142,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి రాష్ట్రం విడగొట్టినప్పుడు ఇచ్చిన రిపోర్టు ఈ 142,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి ఈ 142,000 ఉద్యోగాలు సంవత్సరం డిఎస్సి పెట్టి సంవత్సరం గవర్నమెంటు ఉద్యోగ గవర్నమెంట్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలకు ఎగ్జాములు పెట్టి రిక్రూట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నా కూడా 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఈ గవర్నమెంటు పట్టించుకోవడం లేదు మీ అందరికీ కూడా నేను ఒకటైతే చెప్తా ఉన్నా అధికారం లేకు దేవుని దయవల్ల మీ అందరి ఆశీర్వాదం మనం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ పెడతాం ప్రతి సంవత్సరం 142,000 ఉద్యోగాలు పాక్ చేసే కార్యక్రమం చేస్తానని చెప్పి మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నా ఇదొక్కటే కాకుండా ఇంతకు ముందే చెప్పా గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తామని చెప్పి గ్రామ సెక్రటేరియట్ తీసుకొచ్చి అక్షరాల 15,000 గ్రామ పంచాయతీలు దాదాపుగా మన దగ్గర ఉన్నాయి మన మా మున్సిపాలిటీకి సంబంధించిన వార్డులు కూడా లెక్కేసుకుంటే ఈ 15,000 గ్రామ పంచాయతీలు మున్సిపల్ వార్డులలో గ్రామ సెక్రటేరియట్ తీసుకొని వచ్చి అక్షరాల ప్రతి గ్రామ సెక్రటేరియట్లోనూ 10 మందికి ఉద్యోగాలు ఇస్తే అక్షరాల 150,000 మందికి అక్కడనే ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి హామీ మాత్రం ఖచ్చితంగా ఇస్తా ఉన్నా అమ్మ అడిగిన ప్రశ్నలకు పాప అడిగిన ప్రశ్నలకు ఖచ్చితంగా జరిగేటివి నేను చెప్పా ఇక మిగిలినటివి ఏదైతే జరగాలనో ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు వచ్చే కార్యక్రమాలు ఏదైతే జరగాలనో అవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలి మీ అందరి చల్లని దీవెనలకు తోడుగా ఉంటే ఖచ్చితంగా సాధించుకోగలుగుతామన్న నమ్మకం నాకైతే ఉంది నమస్కారం అమ్మ చెప్తా మన రాజశేఖర రెడ్డి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు చేసినంత సహాయము ఏ మినిస్టర్ కానీ ఏ సీఎం కానీ ఇంతవరకు చేయలేదు కానీ మీరు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సీఎం అయ్యి మా మున్సామి మైనారిటీలకు సహాయము చేసి ఘన కీర్తి సాధించాలని మా
మేము దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాము మా రామచంద్ర రెడ్డి గారు మా థ్యాంక్ యూ తప్ప థ్యాంక్ యూ తప్ప అచ్చాదు అక్కడ తప్ప ఇన్షాల్లా తప్ప ఇన్షాల్లా తప్ప థ్యాంక్ యూ తప్ప ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మా ప్రియతమ నేత జగన్ అన్న వైఎస్ఆర్ అధినేత జగన్ అన్న అలాగే మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సమక్షంలో ఈ రోజు ముస్లిం మైనార్టీ సభ జరుగుతా ఉంది. ఈరోజు అన్నగారికి నేను అడుగుతా ఉన్నాను అన్న, మన రాజశేఖర్ రెడ్డి మన పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకి మేమంతా రుణపడి ఉన్నాము. ఈరోజు రాజకీయంలో మా ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అనేది మా మైనార్టీలు అందరూ ఆ రోజు అండగా ఉన్నారు అన్న. అన్న ఇంకోటి రిక్వెస్ట్ ఏమంటే ఈరోజు వీళ్ళు అందరూ అడుగుతూ ఉన్నారన్న, అన్నా మీరు జాబ్ ఇస్తారా అని. ఈ జాబ్ ఇస్తాను అని మోసం చేసిన చంద్రబాబుకి మేము గుణపాఠం చెప్తామన్న, మీ సమక్షంలో చెప్తా ఉన్నాము. బాబు వస్తే జాబ్ వస్తుంది అని అందరికీ తప్పుడు వాగ్దానాలు చేసినారన్న. అయినా మీరు అలాంటి రాజకీయాలు మా అన్నగారు దగ్గర లేదు, అది నా సభాముఖంగా తెలియజేసుకుంటాను. అన్న వీగొట్ట అబ్బుకార్, 1956 నుంచి 2004 వరకు ఏ నీలం సంజీవ్ రెడ్డి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వరకు ఈ రాష్ట్రంలో ముస్లింస్లను పట్టించుకున్న పాపాన ఏ మంత్రి ముఖ్యమంత్రి కూడా పోలేదు, ఏ ప్రభుత్వం కూడా పోలేదు. అన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింల ప్రదాత. ఈరోజు ముస్లింలు ఒక దేవుడి పటం పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పటాన్ని పక్కన పెట్టినవలసిన పరిస్థితి ఈరోజు దాపదరించేది అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన మన మధ్య లేకుండా సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో ఆయన పేరు మారు మోగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన అన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో మన షబ్బీర్ అలీ గారు మైనార్టీ మినిస్టర్గా ఉన్నారు. ఆ తర్వాత మన మైనార్టీ మినిస్టర్ షబ్బీర్ అలీ గారు మన అన్నగారి దగ్గర వెళ్ళి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర వెళ్ళి, అన్న మన ముస్లింలకు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన జన్మదినోత్సవాన్ని మైనార్టీ సంక్షేమ దినంగా ప్రకటించాలన్న అని చెప్పారు. ఆ తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింల మైనార్టీ సంక్షేమ దినంగా మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ దినాన్ని, ఆయన పుట్టిన దినాన్ని మీరు సంక్షేమ దినంగా మార్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటాను. ముఖ్యంగా ఆ రోజు 2008 అన్నా 2009 ఆగస్టు 25వ తేదీన మన అసెంబ్లీలో ముస్లింలు 4% రిజర్వేషన్లు పాస్ చేసి రిజల్యూషన్ పాస్ చేసినారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ దాన్ని కేంద్రానికి పంపించి ఆయన ఆ రిజల్యూషన్ ని ఆమోదానికి పంపలేదు. మాకు నమ్మకం ఉంది, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ముస్లింలకు ఆ రిజల్యూషన్ పాస్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై జై జగన్. నమస్తే అన్నయ్య, నేను మా హస్బెండ్ బిఎస్ఎఫ్ లో ఉన్నారు, ఇప్పుడు 20 ఇయర్స్ జాబ్ అయ్యింది. అది ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ అనేది మార్చిలో 30,000 సాలరీ ఉంటే 27,000 కట్ చేసేస్తా ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ సార్ 1 ఇయర్ లో ఒకసారి కట్ చేసేస్తా ఉన్నారు.
30,000 శాలరీ ఉంటే 24,000 కట్ చేసేస్తే ఇన్కమ్ ట్యాక్స్, ఆ 6,000లో ఆ మంత్ మేము ఎలా గడపాలి సార్? ఆ ఒక్క నెల మాత్రమే, ఆ ఒక్క నెల మాత్రమే. అంత కష్టపడతారు, రాత్రి పగులు 12 గంటలు నిలబడి అడవుల్లో డ్యూటీ చేస్తూ ఉంటారు. రాత్రి పగులు ఎంత దూరంలో మేఘాలయాలో డ్యూటీ చేస్తూ ఉంటారు. మా హస్బెండ్ ముబారక్ అనేసి ఇప్పుడు సిపాయి ఉన్నారు, ఇప్పుడు మేజర్ అయినారు. ఇంతంత ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసేస్తే, ఇంత బయట ఉండేసి మేము ఫ్యామిలీ పెట్టి చదువుస్తూ ఉంటే ఎంత ఖర్చు ఉండేటప్పుడు 6,000లో ఆ మంత్ ఎలా గడపాలి? దానిపైనే డిపెండ్ అయ్యేవాళ్ళు. ఇంటికాడ తల్లిదండ్రులు ఇంకా ఉంటారు ఇంట్లో వాళ్ళు, వాళ్ళకి ఏం పంపించాలా, ఏం తినిపించాలా ఆ మంత్? ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధి కాదు అయినా కానీ నువ్వు చెప్పింది చూసుకుంటా ఉన్నాను సార్, అంతే. కానీ నువ్వు చెప్పింది కూడా మనం రాసి పంపిద్దాం తల్లి, ఎందుకంటే ఆర్మీలో ఉన్న వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోవకండి అని చెప్పి గట్టిగా అడుగుతాం. అడిగి డౌట్ క్లియర్ చేసుకుంటా ఉన్నాను అంతే. ఇన్కమ్ ట్యాక్స్ గురించి అది మేము కష్టపడే డబ్బులు, మా డబ్బే తీసుకుంటా ఉంటే రిటర్న్ మేమేం చేయాలి చెప్పండి? చెప్తాంలే తల్లి, దేశం కోసం పోరాటం చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎగ్జెంప్షన్ చేయడం కరెక్ట్ అని చెప్పి వాళ్ళందరికీ ఎగ్జెంప్షన్ ఇవ్వాలని చెప్పి కూడా పర్వాలేదు. 30,000కి 24,000-26,000 కట్ చేసేస్తే ఒకే సడన్ గా అంత అమౌంట్ కట్ చేసేస్తే మేము ఎలా ఆ మంత్ గడపగలుగుతాము? చెప్తాంలే తల్లి, వాళ్ళకి చెప్పడం చెప్తాంలే అమ్మా, మనం చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి. ఎరికి పంపించమ్మా. సబ్కు సలాం లేకం, నమస్తే. నా పేరు ఆఫ్రిన్, నర్సింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇయర్లీ పోస్టులు పడడం చాలా కష్టంగా ఉంది. నాకు తెలిసి ఇంతవరకు నర్సింగ్ పోస్టులు పడింది 4 ఇయర్స్ ముందే. నర్సింగ్ పోస్ట్ పడుతున్నాయి కానీ అది 50 మెంబర్స్ లేదా 40 మెంబర్స్, దాంట్లో కూడా కొంతమంది ప్రైవేట్గానే చేసుకోవాల్సి వస్తుంది. మీరంటూ మన ప్రభుత్వంలో వస్తే మా ఆశ తీరుతుందని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. నర్సింగ్ పోస్టులు వేస్తారా అని అడుగుతున్నాము. అన్నా ఇంకొకటి, నర్సింగ్ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో ఇస్తా అన్నారు, కాకపోతే కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళు అప్లికేషన్ వేయించుకుంటారు, దాని రిజల్ట్ ఏమి అనేది మాత్రం ఎవ్వరికి తెలియడం లేదన్నా. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి రిక్రూట్మెంట్ పెడుతున్నారు, ఒక్క నర్సింగ్ డిపార్ట్మెంట్కి మాత్రం రిక్రూట్మెంట్ అనేది పెట్టడం లేదన్నా. అసలు మాకు ఎంట్రన్స్ టెస్టులు పెట్టి తీసుకుంటే మాలో మెరిట్ ఏముందని తెలుస్తుంది. ప్రతి హాస్పిటల్లో ఉండే పోస్టులు అన్నీ పెట్టేసి ఒకరిద్దరు నర్సులు మాత్రం పెట్టుకొని మెయింటైన్ చేసేస్తున్నారన్నా, లేదంటే అవుట్ సోర్సింగ్ ఇస్తాము అని చెప్తున్నారు. ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే అందరి పద్ధతి ప్రకారం తీసుకుంటే రిక్రూట్మెంట్ చదివిన దానికన్నా ఉపయోగపడుతుంది కరెక్ట్ చెప్పింది. ఆలోచన చేద్దాం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా చేస్తారని మేము నమ్ముతానమన్నా. ఆలోచన చేద్దాం తర్వాత, ఎందుకంటే నిజంగా చంద్రబాబు నాయుడు హయాంలో హాస్పిటల్ కుప్పకూలిపోతా ఉన్నాయి. మనం వచ్చిన తర్వాత హాస్పిటల్ బలపరుస్తాం తల్లి, ఖచ్చితంగా బలపరుస్తాం. చెప్పునా చెప్పునా, ఇంకా లాస్ట్ ఇద్దరున్నా ఇంకంతే, ఇంకా లాస్ట్ ఇద్దరు ముగ్గురు ఉన్నా ఇంకంతే, మీరంతా కూర్చోండినా, ముందర ఉన్న వాళ్ళు కూర్చుంటేనే బెటర్నా. ఇంకా లాస్ట్ ఇద్దరు ముగ్గురు అందరు కూర్చుంటే అయిపోయి చేసేద్దాం తొందరగా. కాదన్నా ఆ మైక్ కనెక్షన్ ఇవ్వండి అన్నట్ట, లాస్ట్ ఇద్దరు ముగ్గురు కాదన్నా, ఆ మైక్ పనిచేయలేదు చూడబ్బా. మైక్ ఆన్ చేయండి అన్నట్ట, మైక్ పంపించమాట. నమస్తే సార్, చెప్పునా. చెప్పునా, మైక్ కనెక్షన్ ఇమ్మాడు, ఏమి నువ్వు చేస్తా ఉన్నావు? హలో చెప్పునా సార్, మదనపల్లిలో 500 కుటుంబాల ఆస్తి పబ్లిక్గా ఆక్రమణ చేసి తెలుగుదేశం కార్యాలయం ఓపెన్ చేస్తే అడిగే దిక్కే లేదన్నమాట. ఇదే విషయం తిప్పారెడ్డి గారిని, మా ఎమ్మెల్యే గారిని ఎన్నోసార్లు అడిగినాము. అయ్యా 200 సంవత్సరాల ఆస్తి మాది, 500 కుటుంబాల ఆస్తి ఉందని అడిగే దిక్కు లేదు. దౌర్జన్యానికి పరాకాష్ట మదనపల్లి. ధర్నా చేపించి కార్యక్రమం గట్టిగా చేపించేది చేశానండి, ఎన్నో చేశాము, అడిగే దిక్కు లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కదన్నా, కొంచెం అట్టే ఉంటది ప్రభుత్వం, చంద్రబాబు అంత లావుగా ఉంటది కదా.
నేను రామచంద్ర గారు అని చెప్పి కోర్టులో కేసు వేపిస్తాను అన్న, వేపించి మనం వచ్చిన తర్వాత రిజాల్వ్ చేద్దాం. హలో రామచంద్ర గారు సార్, భాష అగ్రిగోల్డ్ బాధ్యతల గురించి మీరేమైనా కొద్దిగా సహాయం చేసి ఆలోచన చేస్తే బాగుంటుందని నా కోరిక. ఆప్కా నామ్ క్యా? సయ్యద్ భాషా. భాషా భాయ్ హమ్ లోగ్ బోలే భాషా భాయ్, ఈ అగ్రిగోల్డ్ మే 1100 కోట్ల రూపాయలు ఖర్చు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే దాదాపుగా 85% ఆఫ్ ద 85% అగ్రిగోల్డ్ బాధ్యతలకు మేలు జరుగుతుంది. ఆ ఆస్తులు మీరే తీసుకొని గవర్నమెంటే, మీరు తర్వాత ఏదైనా చేసుకోండి, వెంటనే 1100 కోట్లు రిలీజ్ చేయండి అని చెప్పి మనం అసెంబ్లీలో మాట్లాడాను. అసెంబ్లీలో మాట్లాడాను, అగ్రిగోల్డ్ మీటింగ్లో కూడా నేను అదే మాట చెప్పిన. నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయిస్తాం. ఓకే సార్, ఆ 85% అగ్రిగోల్డ్ బాధితులకు మేలు జరిగేటట్టుగా ఖచ్చితంగా 1100 కోట్ల రూపాయలు కట్టే కార్యక్రమం చేస్తాం. ఓకే సార్, చేసి మీకు తోడుగా ఉంటానని చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే నా, నా పేరు గఫార్నా, కల్లూరు. చెప్పు చెప్పు గఫార్నా. ఇంకా లాస్ట్ ఇద్దరు బా. ఎలక్షన్ల ముందు నా గఫార్నా, నా కొడుకు ఏజాజ్ అహ్మద్ స్కాలర్షిప్ వస్తానిందన్న. ఎలక్షన్ల తర్వాత నా కొడుకు స్కాలర్షిప్ లేదు, నాకు కూడా రేషన్ కార్డులో ఉంది, తొలగించేసినారన్న. నా ఫ్రెండ్ షుకూర్కి చెప్పినా చేద్దాం చేద్దాం చేద్దాం, తర్వాత మీరు కూడా వచ్చినారు, ఇది అయిపోయినాక చేద్దామన్నారు, చేస్తామన్న. నాకు రేషన్ కార్డు టీడీపీలో రాకపోయినా పర్వాలేదన్న, నీ తర్వాత తీసుకుంటా. నమస్తే అన్నా, నమస్తే నా, నమస్తే నమస్తే నా, పుంగూర్ ఫ్రూట్ మొహమ్మద్, పుంగూర్ ఫ్రూట్ మొహమ్మద్. చెప్పు బా, చెప్పు బా. అన్నా మా పెద్ద అక్క కొడుకు లారీ డ్రైవర్ అన్న, చాడు అన్న, బీడి కార్మికుడు. వాళ్ళ నాయన లేడు, వాళ్ళ అమ్మ ఒకటే ఉండేది. ఆ అమ్మకు ఒక లారీల నుంచి పైనుంచి పడిపోయినాడు, బాగా దెబ్బ తగిలింది, కాళ్ళు స్వచ్ఛపడినాయి, కాళ్ళు స్వచ్ఛపడినాయి. హైదరాబాద్ లోడ్ తీసుకుని వెళ్ళాడు, హైదరాబాద్లో యాక్సిడెంట్ జరిగింది. ఆడు తీసుకెళ్ళాము, ఆడు తీసుకెళ్ళిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో ఉంచి ఆరోగ్యశ్రీ జరగల. ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్యశ్రీలో జరగల. ఆరోగ్యశ్రీ కాదు, తెలంగాణ ఆంధ్ర అసలు ముట్టము చెప్పినారన్న, గాంధీ హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో ముట్టము చెప్పినారు. అవునన్న, ఇట్లే మీరు మాటలన్నా రాసిండ్రా స్వామి అంటే, ఒక్కరన్నా పట్టుకుంటే కొనే నాయకులు. మన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు అన్న, మన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు పంపించి, వారిని పంపించి మాకు మంచి చెడు చూసి ఆడ మాకు సౌకర్యించి, ఆడ మాకు కొంచెం పించం ట్రీట్మెంట్ చేపించి, ఈడ సీన్స్కి వచ్చానన్నా మేము ఉంటాము, మీకు అండగా నిలుస్తాము అని చెప్పి పిలుచుకొని వచ్చి ఆ పిల్ల పడారన్న. అంతేగాని ఆడ తెలంగాణలో హైదరాబాద్ యాక్సిడెంట్ అయితే కూడా ఆరోగ్యశ్రీ పట్టించుకునే పరిస్థితి లేదు. నా నమస్తేనా, నా ఈడ ఏడబ్బా, ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ సార్, మీ ముందర ఉన్నాను. చెప్పు చెప్పు సార్. నా పేరు ఇర్ఫాను, నా పేరు ఇర్ఫాన్ సార్. నాకు చేయి బాగలేదు, 2 ఏళ్ళ నుంచి పింఛన్ కోసం ట్రై చేస్తా అంటే కూడా వాళ్ళు చూపించుకుంటున్నారు, చూపించుకుంటున్నారు కానీ పింఛన్ ఇవ్వడం లేదు. నాకు 2 ఏళ్ళ ముందు కూడా ఇక్కడ సిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది, అది మీ నాన్నగారు, మా ప్రీతం నాయకుడు, గౌరవనీయులు రాజశేఖర రెడ్డి నాయకుడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద జరిగింది అన్నయ్య. పెన్షన్ దయారే థోడా తసల్లి రకో భాయ్, హమారీ సర్కార్ కే దువా కరో అచ్చి, హమారీ సర్కార్ మే హమ్ లోగ్, హమారీ సర్కార్ మే హమ్ లోగ్ పెన్షన్ భీ దేంగే ఔర్ పెన్షన్ భీ 2000 3000 భీ దేంగే, ఠీక్ హై. అస్సలాములైకుమ్ సార్. హలో ద యూ జోట్ జోంగా ఏ మా ఏం దవాద్ మైకో సార్ చోటే బచ్చే బైగు బచ్చే అనగా ఏ అయ్యూ భాయ్ సార్ చోటే బచ్చే బైగు బచ్చే పైదా అంటే బంగారు తల్లి పథకం థా సార్ అబ్ హై నౌ బంద్ కర్ దియే హై దో మహీనే 2 నెలలు సార్ బంగారు తల్లి పథకం నుంచి డబ్బు పడింది, మళ్ళీ పడ్డం లేదు సార్. అందుకని ఇన్షాల్లా
మీరు ఇన్షాల్లా 2019లో గెలుస్తారు. ఇన్షాల్లా మీరు వచ్చిన తర్వాత ఈ పథకంని జారీ చేయండి సార్. బంగారు తల్లి పథకం సార్. ఆప్కా నామ్ క్యా? మహమ్మద్ అయ్యూబ్ సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పని ఏమిటి అని అంటే బంగారు తల్లి పథకాన్ని క్యాన్సిల్ చేయడం. బంగారు తల్లి పథకం అంటే ఏంది? ఆడపాప పుడితే 25,000 ఇవ్వడం, 25,000 రూపాయలు డిపాజిట్ చేయడం ఆడపాప పేరుతో. ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, అది పూర్తిగా కట్టింగ్ అయిపోయింది. అంతేనా? అంతేనా? ఓయబోలేనే ఐసక్ ఐసా చంద్రబాబుకే సర్కారమే ఐసా అవుతాయి. తన అన్న నమస్తే అన్న. అమ్లో రానికే బాద్ అమ్లోకి వచ్చి రిపేర్ కరింగ్. అన్న నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. అన్న చిల్లుంటికి వచ్చాము. ఇక్కడ అన్న ఫ్రెండ్ లో చెప్పుకోలే భయ్. అన్న నమస్తే అన్న. ఇక్కడ ఫ్రెండ్ లో అన్న. కిస్కే పాస్ మైక్ అయ్యి భయ్ చెప్పుకోవాలా? ఇక్కడ అన్న. నమస్తే. లాస్ట్ బాగ్ లాస్ట్ ఒకరి చదవరా చెప్పండి. లాస్ట్ ఎక్ ఇక్కడ అన్న. ఒక్క మాట అన్న. ఒక్క మాట అన్న. ముస్లిం సోదరులు మాటల్ని ఒక్క మాట అన్న. ఒక్క నిమిషం బాగా అయిపోయినా అక్కడ అయిపోయి అమ్మాయికి ఆయన ఆయనకి ఒక్క మాట అన్న. అన్న నమస్తే అన్న. బాబు భయ్ ముఖ్యంగా మౌజుల గురించి ఇమాముల గురించి మీరు చాలా క్లారిటీగా చెప్పారు, దానికి నా కంగ్రాట్స్ సార్. ముఖ్యంగా ఏమన్నా అంటే ఏవైతే మసీదులు ఉన్నాయో టీడీపీ గవర్నమెంట్ అయితే ఫిల్టర్డ్ చేసి చాలా మసీదులకు ఫండ్ రిలీజ్ చేస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట ఎక్కడైతే మసీదులు ఉన్నాయో వాళ్ళు ఇంక్లూడ్ కమిటీ వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇస్తూ ఏవైతే మన గవర్నమెంట్ నుంచి ఇమాములకి కానీ మౌజన్లకు కానీ అమౌంట్ అనేది ఆ కమిటీకి లింకప్ చేస్తూ డైరెక్ట్ గవర్నమెంట్ టు కమిటీ సిస్టమ్ నెంబర్ వన్. సెకండ్ వచ్చేసన్న ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఈ చిత్తూరు డిస్టిక్లో ఇంతవరకు ఇక్కడ కూడా కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా గ్యాప్ వస్తున్నది. ఎగ్జాంపుల్ ఏమంటారా, చిన్న కొట్టుగల మాది మా ఊళ్ళో ఉర్దూ స్కూల్ 5th క్లాస్ వరకే ఉంది. దాని తర్వాత 6th 10th ఎక్కడికి వెళ్ళాలా? దాని తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ వెళ్ళాలా? ఎక్కడ వెళ్ళాలా? దాన్ని హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే ఎలా? దీని కొరకు మా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ చిత్తూరు డిస్టిక్లో ఇస్లామిక్ స్కూల్ అండ్ కాలేజ్ ఏదైనా ఫెసిలిటీ అయ్యేటట్టు చేయాలని మా సైడ్ నుంచి రిక్వెస్ట్ అన్న. అన్న ఇంకోటి ఏమంటే ఏవైతే మా మదరసాలు రన్ అవుతున్నాయో అన్న, ఏవైతే మన మదరసాలు రన్ అవుతున్నాయో ఒక నిమిషం అన్న, ఏవైతే మన మదరసాలు రన్ అవుతున్నాయో ఆ మదరసాలకి ఆల్మోస్ట్ ఆలుగా ఏవైతే మదరసాలు రన్ చేస్తున్నామో అవి చందాల రూపంలో ప్రతి ముస్లిం సోదరుల దగ్గర వెళ్ళి చందాల రూపంలో తప్ప గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి ఆప్షన్స్ అయితే రావట్లేదన్న. దీని కొరకు మీరు కొంచెం ఆలోచిస్తూ ఏవైతే అన్ని జమాతులు ఈ జమాతు ఆ జమాతు ఇది అది లేకుండా మదర్సాలకు కూడా సపోర్ట్ ఇస్తే బాగుంటుందని అడుగుతా. బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమరా అంటే ఏవైతే మదర్సాలో జాబ్ చేసుకుంటూ ఉంటారు మన ఇమాముల గారికి వాళ్ళకి కమిటీ శాలరీ తప్ప వేరే శాలరీ రాదన్న. దాని గురించి మా సైడ్ నుంచి స్మాల్ మదర్సాలకు కూడా సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్లీ ఎంతో ఎంతో సపోర్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మైనార్టీ లోన్ ఏ క్లాస్ అవి మైనార్టీ లోన్స్ విషయంలో వస్తే అన్న, మైనార్టీ లోన్స్ సంబంధించిన వారికి దాని వరకు పొలిటికల్ ప్రెజర్స్తో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎగ్జాంపుల్ నేను లోన్ అప్లై చేసుకున్నాను అనుకున్నా నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనో నాకెవరో షూటీ పెడతానో లోన్కి ఎలిజిబిలిటీ అవుతానం. అలా కాకుండా మన ప్రభుత్వం వచ్చినాక అలాంటివన్నీ అంతం కావాలనేది మా సైడ్ నుంచి. రికమెండేషన్కి రికమెండేషన్కి బగర్ కూర్చునే అవుతాయి, లంచాలకి బగర్ కూర్చునే అవుతాయి. ఓకే థ్యాంక్ యూ అన్న. సుధారంగి నమస్కారం. జగన్ అన్న జగన్ అన్న, మీ నాన్న హయాంలో హార్ట్ ఆపరేషన్ చేసుకున్న మీ నాన్నగారి హయాంలో ఫ్రీగా హార్ట్ ఆపరేషన్ జరిగిందన్న. హార్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళా నాకు ట్రబుల్ అయిందన్న. తిరిగి పోతే ఈ చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్కసారి ఆపరేషన్ చేస్తే మళ్ళా డబ్బులు ఇచ్చి చేసుకోవాలని చెప్పిండాలన్న. ఎన్నో కష్టపడి ఎంతో ఉండే భూమి నెల ఎంత అమ్మేసి బెంగళూరు జయదేవాకి పోయి 1,10,000 రూపాయలు ఇచ్చి నేను తిరిగి ఆపరేషన్ చేసుకొని వచ్చిందన్న. ఇదన్న ప్రభుత్వం అంటే ఈ చంద్రబాబుకి, ఈ చంద్రబాబు ఎప్పుడెప్పుడు పోతారని
దేవుడితో తలుచుకుంటూ ఉన్నారు. మా జగనన్న ముఖ్యమంత్రి కావాలి. అలాంటి ప్రజలకి ఎవరైనా ఆపరేషన్ చేసి తిరిగి ట్రబుల్ అయిపోతే మళ్ళా జగనన్ననే ఆపరేషన్ చేయాలని జగనన్నకి నేను సారి సారి మనవి చేసుకుంటానన్న. ఈ 1,10,000 వెల్లూరు జయదేవాలు ఆపరేషన్ చేసుకొని 1 సంవత్సరం నుంచి నాకు నాకు బిడ్డలు లేరు, నాకు బిడ్డలు లేరు. ఉండేది నా భార్య, నేను ఇద్దరే చింతపండు కొట్టుకొని దినానికి 100 రూపాయలు సంపాదించుకొని మా జీవనం సాగిస్తూ ఉన్నామన్నా. ట్రబుల్ అయిపోతే మళ్ళీ ఆపరేషన్ చేయాలి కదన్నా, వాళ్ళు చేయలేదన్నా. నాకు ఇంత కష్టపడి ఇలా ఉండే ఇది అంత అమ్మేసి 1,10,000 బెంగళూరు చేసే వాళ్ళు హాస్పిటల్లో డబ్బులు కట్టి హాస్పిటల్ నుంచి వచ్చిన ఎవరన్నా ఎవరికైనా ఆపరేషన్ అయ్యి మళ్ళీ ఫైల్ అయితే మళ్ళీ తిరిగి చేయన్నా. నీకు ప్రాణం ఉండేంత వరకు రుణ పని ఉంటావన్నా. జరూర్ జరూర్ ఈ సర్కార్ ఈ సర్కార్ మానవత్వం లేదు సార్. తాత హలో, హారీ సర్కార్ మే మానవత్వం ఉన్న సర్కార్ వస్తా తాత. హలో హలో జగన్ బాబు వస్తే జాబు పోతాది, బాబు వస్తే జాబు పోతాది. నేను అన్నా నేను ఒక చిన్న ఉద్యోగి, ఆర్టీసీలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. ప్రమాదవశాత్తు చిన్న ఒక పెద్ద ఆయన డోర్లో దిగుతా ఉండి జారి పడిపోయాడు. అతను 15 రోజుల తర్వాత ఆరోగ్యం సరిలేక చనిపోయాడు. నాకు ఉద్యోగం నుంచి ఆ కారణంతో తొలగించి 1 సంవత్సరం అయ్యింది. ఆ ఉద్యోగంపైనే నేను ఆధారపడి బతుకుతున్నాను. ఒక ఆర్టీసీ సంస్థలో ఉద్యోగ భద్రత అనేది లేదు, ఉద్యోగ భద్రత అనేది లేదు. కష్టపడి కష్టపడి బ్రతికేవాడికి ఉద్యోగ భద్రత లేదు. ఫ్యాన్ల కింద ఏసీల కింద కూర్చునే వారికి మాత్రమే ఈ ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పిస్తున్నది. మీరు అధికారంలో వచ్చిన తర్వాత మీరు చెప్పిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారనే మాటకు మేమంతా కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలుపుచున్నాము. అదే కాకుండా అనా మేము నా కొడుకు మీ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి చలవ వల్ల, ఆయన పెట్టిన రిజర్వేషన్ వల్ల నా కొడుకు ఇంజనీరింగ్ చదివాడు. కానీ ఇంజనీరింగ్ చదివి ఈరోజు ఉద్యోగం లేకుండా ఉన్నాడు. ఎందువల్ల? ఉద్యోగం అన్న వల్ల. చదువు పూర్తి చేశాము కానీ ఉద్యోగం అనేది దొరకలేదు. అదే 4% రిజర్వేషన్ ఉద్యోగ సంస్థల్లో కూడా కల్పించాలని మీ ప్రభుత్వం వస్తే మాకు 8-10% అవసరం లేదు. మా ప్రభుత్వం వస్తే ఆ 4% ఉద్యోగ సంస్థల్లో కూడా కల్పించాలని అది కల్పించాలని కోరుకుంటున్నాము. ఫికర్ కర్నకి బాత్ కరేంగి. ఈరోజు కూడా కష్టం అనిపించినా కూడా తోడుగా ఉంటూ మీ బిడ్డను ఆశీర్వదించేందుకు వచ్చినందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ముసల్మాన్ 5 వక్త్ నమాజ్ పడతా హై, హర్ నమాజ్ మే యే దువా కర్నా. జగన్ సాహబ్ ఇన్షాల్లా ఇన్హే హమారీ మెహనత్ కే సాథ్ సాథ్ అల్లా కి భీ జో హై మర్జీ హోనా హై, అల్లా తో తయ్ కర్ చుకే హై ఇన్షాల్లా. సభీ హజరాత్ అభీ గుజారిష్ హై దువా కరే హర్ నమాజ్ మే ఇన్షాల్లా జగన్ సాహబ్ కే లియే దువా కరేంగే.
بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك سلم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب القبر عذاب النار لا إله إلا أنت سبحانك إنا كنت من الظالمين اللهم إنك عفو كريم تحب العفو عنا يا كريم يا هذا الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد يا أرحم الراحمين يا أرحم الراحمين ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين اے اللہ ہمارے سب کے گناہوں کو معاف فرما ہمارے خطاؤں کو درگزر فرما اے اللہ ہم شک بے شک گنہگار ہیں خطا کار ہیں قصوروار ہیں اے اللہ آپ جانتے ہیں ہمارے جگن موہن ریڈی صاحب کتنے پیروں میں تکلیف ہے اے اللہ پیروں میں پھوپولے آ گئے پیٹ کا درد ہے سارا جسم گلتن ہو گیا پھر بھی اللہ ہر مسلمان کے لیے ہر مائنارٹی کے لیے اتنے وعدے کرتے جا رہے ہیں اور اللہ اور ان کے والد صاحب نے ایک قدم آگے بڑھے ہیں آپ فرما رہے ہیں میں دو قدم آگے بڑھوں گا اے اللہ ہمارے مسلمانوں کی دعا کی اے اللہ ایک بار طاقت بتا دی ہمارے مسلمان پانچ خود نماز پڑھتے ہیں ہم ہر نماز میں صاحب کے لیے سی ایم بننے کی دعا کر رہے ہیں آپ جانتے ہیں مسلمان کا ہمدرد کون ہے آپ جانتے ہیں مسلمان کو ساتھ لے جانے والا کون ہے ابھی ایک بیچارہ ان کو بیٹے بھی نہیں ہیں اور اللہ سینے کا آپریشن ہوا ہمارے راجہ صاحب نے کرے نا اللہ اسی طرح ہمارے جگن صاحب بھی وعدہ کر رہے ہیں ان کو سی ایم بنا دیں ان کو سی ایم بنا دیں اللہ سی ایم بنا دیں اے اللہ ہماری دعا کو رد نہیں کر میرے مالک اے اللہ صاحب کی ہر چیز کی تو نہیں حفاظت فرما ان کے اللہ ابھی جو ہے اے اللہ پورا ابھی تقریباً 3,000 کلومیٹر چلنا ہے ان کے بال بال کی تو نے حفاظت فرما ہم 2 کلومیٹر چل کے تھک جا رہے میرے مولا کیسی تو نے طاقت دیا ہمارے صاحب کو اے اللہ یہ یسی کے بھی جو ہے ہمدرد ہیں بی سی کے بھی ہمدرد ہیں ہر جو اللہ یہ ریتلو کے بھی ہمدرد ہیں اے اللہ ہماری یہ گزارش ہے اے اللہ صاحب کو سی ایم بنا کر ہماری دعا کو رد نہ کر میرے مالک اللہ ہم سارے مائنارٹی ڈپارٹمنٹ سب مل کے اللہ حج کے عمرے کی بھی نیت کر رہے ہیں یہ عمرے میں جا کر آپ کو دعا کریں گے میرے مولا ہمارے صاحب کو سی ایم بنا دیں ہمارے دعا کو اپنے کریم نبی رحمت صلی اللہ علیہ وسلم کے صدقے طویل سے قبول فرما صلی اللہ تعالیٰ علیہ خیر خلقی و نور عرش حبیبنا شفینا مولانا محمد و علی اصحاب اجمعین برحمتک یا رحم الراحمین والحمدللہ رب العالمین اور شفیع سمجھ رہا ہوں